అమావాస్య తర్వాత రోజు చాలా పవిత్రమైన రోజు, ఎన్నో శక్తులు కలిగిన రోజు. అయితే ఈ రోజు రాత్రి 7 దాటిన తర్వాత గుమ్మం బయట దీనిని బయట కాల్చండి చాలు. రాత్రికి రాత్రి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. పుట్టలు కట్టలుగా డబ్బు వచ్చి పడుతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. శనివారం రోజు గుమ్మం పక్కన దీనిని పెట్టుకోవడం వలన మీకు తిరుగు ఉండదు. మిమ్మల్ని అదృష్ట ఐశ్వర్యం భరిస్తాయి. కాబట్టి ఆషాఢ శనివారం రోజు ఇంటి గుమ్మం దగ్గర తప్పకుండా దీన్ని కాల్చి చూడండి. ఇలా కాల్చడం వల్ల మీ ఇంట్లోకి ఎలాంటి చెడు అనేది రాకుండా ఉంటుంది. కష్టాలు అనేవి అస్సలు రావని పరిహార శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా ఎవరికైతే ధన సమస్యలు ఉంటాయో వారు ఈ పరిహారం చేసుకుంటే చాలు, చక్కటి ఫలితాలు కలుగుతాయి. అంటే అప్పులు బాధలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, సంపాదించిన ధనం ఖర్చయిపోవడం కావచ్చు. మీకు ఏ విధమైన ధన సమస్యలు ఉన్నా సరే ఆషాఢం శనివారం రోజు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఈ ధన సమస్యలను కూడా పోతాయి. ఆదరణ సమస్యలతో పాటు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తులు, నరపీడ, నరఘోష, నరకన్ను అన్నీ కూడా పోతాయి. ఈ పరిహారాన్ని ఆషాఢమాసంలోనే వచ్చే అన్ని శనివారాల్లోనూ చేసుకుంటే మీకు తిరుగులేని ఫలితం ఉంటుంది. కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు చాలా మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఏ పని చేసినా విజయం సాధిస్తారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి ఇంతకి రేపు శనివారం రోజు గుమ్మం బయట దీనిని కాల్చాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మోహం ఎలా ఉంటాయో తెలిపే పవిత్ర కథలు విందాం. ఒకసారి నారదుడు భూలోకం మీద సంచరిస్తూ ఉండగా అతనికి నారాయణ అనే భక్తుడు కనిపిస్తాడు. నారాయణుణ్ణి చూడగానే నారదుడికి ఎందుకో జాలి కలిగింది. నారాయణ, ఎన్నాళ్ళకి ఇలా ఈ సంసార జటాజటంలో పడి ఉంటావు? నీవు కూడా చక్కగా నాతో వచ్చే నన్ను ఆ భగవంతుని పాదాల చెంతకు తీసుకువెళ్తాను, వైకుంఠం చేరుస్తాను అని అన్నాడు. దానికి నారాయణుడు, అయ్యా మహానుభావ, మీ నోటి వెంట మాట రావడం నా అదృష్టం. ఆ భగవంతుణ్ణి చేరుకోవడమే ఈ జన్మకు పరమార్థం కదా. కాకపోతే ఒక చిన్న మనవి, నా పిల్లలు ఇంకా పసివాళ్ళు, వాళ్ళను పెంచి పెద్ద చేసి తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉంది కదా. ఆ బాధ్యత తీరిన వెంటనే తక్కువ మీతో మర్చేస్తాను అని వేడుకున్నాడు. అంత గొప్ప వరం ఇచ్చినా కూడా నారాయణ తృణీకరించేసరికి నారదుడు బాధపడ్డాడు. అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత తిరిగి నారాయణ ఇంటికి వద్దకు చేరుకున్నాడు. నారదుడు మళ్ళీ నారాయణ దగ్గరికి వెళ్ళి, నారాయణ, నీ పిల్లలు యోగ్యులయ్యారు కదా, ఇక నాతో వస్తావా అని అడిగాడు. తప్పకుండా మీతో వస్తాను, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడే నా వంశం వృద్ధి చెందుతుంది. కాస్త మనవళ్లను, మనవరాళ్లను కూడా తనివి తీరా చూసుకుంటాను. తర్వాత వాళ్ళకి నేను లేని లోటు కూడా తెలియదు. అప్పుడు మీతో తప్పకుండా వచ్చేస్తాను అన్నాడు నారాయణుడు. నారదుడు మరోసారి భంగపడి బాధపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు. కానీ తాను వరాన్ని ఇచ్చిన విషయం గుర్తించుకొని కొన్నాళ్ల తర్వాత తిరిగి నారాయణ దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆ ఇంటికి అడుగు పెట్టగానే నారాయణుడు అప్పటికే మరణించాడు అన్న విషయం తెలిసింది. ఇక నారాయణుడు ఏ దేహంలో ఉండి ఉంటాడు అని ఆలోచిస్తూ నారదుడు అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతుండగా మనవర్యలకు ప్రణామం అనే మాటలు వినిపించాయి. వెనక్కి తిరిగి చూస్తే ఏముంది, నారాయణుడు ఆ ఇంటి కుక్కగా జన్మించాడని అర్థమైంది. అప్పుడు ఆ కుక్క నారాయణుడితో, నారద మహర్షి, నా కోసం మీరు తిరిగి వచ్చినందుకు శతకోటి ధన్యవాదాలు. కాకపోతే చిన్న మాట, మా పిల్లలు అంతులేని సంపద చేతికి రావడంతో చాలా అశ్రద్ధగా ఉంటున్నారు. అందుకే ఇంట్లోనే సంపదను దొంగలు దోచుకుపోకుండా రాత్రి బగళ్ళు కాపాడుకుంటూ వస్తున్నాను. నా పిల్లలకు కాస్త జాగ్రత్త తెలుసుకుందన్న నమ్మకం కలిగి నాకే నిమిషాన కూడా ఆలస్యం చేయకుండా మీతో వచ్చేస్తాను అంటూ ప్రాధేయపడ్డాడు నారదుడు. మళ్ళీ నిరాశ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఇలా కొన్నాళ్ళు గడిచాయి. మళ్ళీ నారాయణుడు ఉండే ఇంటికి వెళ్ళాడు నారదుడు. కానీ అక్కడ కుక్క కనిపించలేదు. కొద్ది రోజుల క్రితమే అది చనిపోయిందని తెలిసింది. అది తిరిగి ఏ జన్మ ఎత్తిందా అని నారదుడు
యోచిస్తూ ఆ ఇంటి వెనకే ఉన్న పొలంలో తిరుగుతూ ఉండగా మునివర్యులకు ప్రణామం అని సుపరిచితమైన గొంతు వినిపించింది. అటు ఇటు చూడగా గడ్డివాము చాటున మరుగు గడ్డికు ఒక పాము రూపంలో నారాయణుడు కనిపించాడు. నారద మహర్షి నా పిల్లలకు డబ్బు మీద జాగ్రత్త కలిగిన మాట నిజమే, కానీ వారు మహాబద్ధకస్తులు, ఎప్పుడో కానీ పొలంలోకి అడుగుపెట్టరు. ఈలోగా నానా రకాల జీవులు అన్నీ పొలంలో దానే రాశులను ఆరగించేస్తున్నాయి. అతను చూసుకునే పక్క పొలంలోకి వారు కూడా ఇక్కడ ధాన్యాన్ని తీసుకెళ్తూ ఉన్నారు. అందుకే నా పొలానికి అండగా ఇక్కడే తిరుగుతున్నాను. ఒక్కసారి నన్ను విడిచిపెట్టి వెళ్ళండి అంటూ ప్రాధాయపడ్డాడు. ఆ మాటలు విని నారదుడు ఒక క్షణం ఆలోచించాడు. నారాయణ ఆశాపాశాలకు అంత లేకుండా పోయినందున గ్రహించాడు. ఆ వలయం నుంచి ఎలాగైనా అతన్ని దాటివేయాలని తడిచాడు. ఆ ఇంట్లోని వారిని పిలిచి పామును చూపించాడు. పామును చూడగానే వారంతా పామును చంపారు. మోహన్లో కన్ను మిన్ను కానని తనకి తగిన శాస్తి జరిగిందని బుద్ధి తెచ్చుకుంటూ నారాయణుడు తన ప్రాణాన్ని విడిచాడు. నారదునితో కలిసి ప్రయాణించేందుకు సిద్ధపడ్డాడు. ఇక్కడ గ్రహించవలసిన నీతి ఏమిటి అంటే, గృహస్థాశ్రమంలో బాధ్యతలు తప్పవు, కానీ మోహబంధాలను మనం కట్టేసుకోవాలి అని వివేకం చాలా అవసరం. ఇహమే కాదు, మనం పరం గురించి కూడా మనం తప్పనిసరిగా ఆలోచించుకోవాలి. ఇక వీడియోలోకి వస్తే, ఆషాఢ మాసంలో వచ్చే శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఆషాఢ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళినా లేదా ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారిని పూజించుకున్నా చాలా మంచి జరుగుతుంది. ఏమీ చేయలేకపోతే కనీసం వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు దీపాన్నైనా సరే పెట్టుకోండి. ఇక ఎవరైతే తన సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు ఆషాఢ శనివారం రోజు రాత్రి 7 దాటిన తర్వాత చక్కగా ఒక చిన్న మట్టి ప్రమిదను తీసుకోండి. ఆ మట్టి ప్రమిదలో ముందుగా 4 లవంగాలు వేయండి, అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేయండి. అంటే కొంచెం చిన్న ముక్క బెల్లం ముక్క వేయండి, అలాగే ఒక కరివేపాకు కూడా వేయండి. చివరిలో 2 కర్పూర బిళ్ళలు వేయండి. లవంగాలు చాలా శక్తివంతమైన, వీటి శక్తి గురించి అందరికీ తెలిసి అందుకే పరిహారంలో లవంగాలను బాగా వాడుతున్నారు. బెల్లం కూడా చాలా పవిత్రమైన పదార్థం. వెళ్ళినాక ఆర్థిక సమస్యలు తొలగించి శక్తి ఉంది. అలాగే కరివేపాకుకు కర్పూరానికి నెగటివ్ ఎనర్జీని, దుష్టశక్తులను తరిమికొట్టే శక్తి ఉంది. ఈ పదార్థాలన్నీ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి కనుక వీటన్నిటిని ఓ చిన్న ప్రమిదలో వేయండి. ఆ తరువాత ఆ ప్రమిదను పట్టుకొని ఇల్లంతా తిరగండి. బాత్రూంలో సహా అన్ని గదుల్లో తిరగండి. అలా తిరిగేటప్పుడు మీ మనసులో మీరే, మాకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా పోవాలి, మాకు ధనం కలిసి రావాలి అని మనసులో సంకల్పం చెప్పుకోండి. ఇలా ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఆ ప్రమిదను మెయిన్ డోర్ బయటకు తీసుకెచ్చి గుమ్మానికి ఎడమ పక్కన పెట్టండి. అప్పుడు అగ్గిపుల్ల వెలిగించి లవంగాలను, బెల్లాన్ని, కర్పూరాన్ని, కరివేపాకుని కలిసి వేయండి. కర్పూరం ఉన్నది కనుక అన్నీ శుభ్రంగా కాలిపోతాయి. ఇలా కాలిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోయి మీ పనులు చేసుకోండి. తర్వాత ఎప్పుడైనా సరే మీరు ఆ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇక ఇంటి బయట ఉన్న ప్రమిదలో బూడిదను ఏదైనా సరే పిచ్చి చెట్టు మొదట్లో పడివేయండి. ప్రమిదను మళ్ళీ తిరిగి వాడుకోవచ్చు. ఇలా ఆషాఢ శనివారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. రాత్రికి రాత్రి కట్టలు కట్టలుగా డబ్బు వచ్చి పడిపోతుంది. మీకు ఉన్న ధన సమస్యలు పోతాయి. సంపాదన పెరిగి మార్గాలు తెలుస్తాయి. కష్టం మీద మీరు బ్రతకాలనే శక్తి వస్తుంది. కనుక మీరు కూడా ఆషాఢ శనివారం రోజు గుమ్మం దగ్గర ఈ చిన్న పని చేసి శుభ ఫలితాలను పొందండి. రేపు ఆషాఢ శనివారం రోజు పడుకునేలోపు వేప చెట్టు కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు. 5 నిమిషాలు ఖచ్చితంగా రాజయోగం పడుతుంది. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. బాధలు కష్టాల నుండి బయటపడతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి ధనం బాగా కలిసి వస్తుంది. అయితే 5 నిమిషాల్లో మీరు ఫలితాలను చూడగలుగుతారు. వేప చెట్టు చాలా పవిత్రమైనది. వైద్యంలో దీని పాత్ర గురించి అర్థశాస్త్రంలో వివరించాడు. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుచులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాల్లో కథలుగా వ్రాశారు. వేప చాలా విధాలుగా పనిచేస్తుంది. వైద్యులు అయినా
ధనవంతులైన వేపనే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తం ఒక వేప చెట్టుని నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెబుతుంది. రామాయణంలో రాముడు పంచవాటికలో ఉన్నప్పుడు చెబుతాడు, మారేడు విలువ రావి వేప ఉంటే పెద్ద వనంతో సమానం. వీటిలో వేప కూడా ఉందంటే ఆ చెట్టు ఎంత ముఖ్యమైనదో తెలుస్తుంది. వేపకు పచ్చడి ఆరోగ్య రహస్యం, జాతీయపిత మహాగాంధీ అన్నారు. ఆరోగ్యపరంగా వేప చాలా మేలు చేస్తుంది. అందుకే మన దేశంలో ఉగాది పండుగ రోజు వేప పువ్వును పచ్చడి చేసి తప్పక తింటూ ఉంటారు. అశోక చక్రవర్తి చింతమొదలు చెట్టుతో పాటు రోడ్లు వెంబడ నీడ కోసం వేప చెట్లు కూడా నాటించాడు. ఇప్పటికీ నీడ కోసం వేపను పెంచడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు. గాలిని శుభ్రపరిచే గుణం వేపకు కలగలదు. ఈ చెట్టు మిగతా చెట్ల కంటే ఎక్కువ ప్రాణవాయువుని వదులుతుంది. ఈ చెట్టు దగ్గర ఉంటే చాలా ఆరోగ్యం కుదుట పడుతుంది. మలేరియా, కలరా వంటి అంటువ్యాధులు రావని అంటూ ఉంటారు. ఇంత చరిత్ర కలిగిన ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వేప చెట్టును పూజిస్తారు, ఆరాధిస్తారు, పోషిస్తారు, దేవాలయాల్లో పెంచుతారు. ఈ చెట్టు మన దేశ సంస్కృతిలో, వైద్యంలో, నమ్మకాలతో, మతాలతో, సాహిత్యంలో ప్రజల అలవాట్లలో విడదీయరాని విధంగా పెనవేసుకొని పోయింది. ఇంటి దగ్గర వేప చెట్టు ఉంటే మహాలక్ష్మి ఉన్నట్లే అందరూ ధనాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటామేమో. అదేవిధంగా వేప చెట్టును కూడా కాపాడుకోవాలి. ఎంతటి విశేష ప్రాముఖ్యత కలిగిన వేప చెట్టు శనివారం రోజు ఏ సమయంలో అయినా సరే మీ కంట పడితే ఈ మొక్కను పని చేయండి చాలు, ఈ యొక్క పని చేయండి, 5 నిమిషాల్లో మీ జీవితం మారిపోతుందని, గొప్ప రాజయోగం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మరియు శనివారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఏమి చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శనివారం అనేది వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు స్వామివారిని పూజిస్తే చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి అంటే విష్ణుమూర్తి అవతారమే. విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ఇద్దరికి ఎంతో ఇష్టమైన చెట్టు వేప చెట్టు. శనివారం రోజు పడుకునే లోపు ఎప్పుడైనా సరే వేప చెట్టు కనిపిస్తే ఆ వేప చెట్టు దగ్గరికి వెళ్ళి కొన్ని నీళ్లను చెట్టుకు సమర్పించండి. తర్వాత వేప చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయండి. ప్రదక్షిణాలు చేసే సమయంలో ఓం శ్రీ శ్రీయే నమః అనే మంత్రాన్ని కూడా 11 సార్లు జపించండి. అలా ప్రదక్షిణాలు చేసిన తర్వాత వేప చెట్టు కింద ఒక 5 నిమిషాలు కూర్చోండి. ఒకవేళ మీకు వేప చెట్టు కింద కనిపించకపోతే మీరే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ ఈ ప్రక్రియ అంతా కూడా చేయండి. ఇలా ఓ చిన్న పని చేయడం వల్ల 5 నిమిషాల్లో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది. కావాలంటే చేసి చూడండి, మీరు ఫలితాలను అనుభవిస్తారు. ఇంతేకాదు, వేప చెట్టు నుంచి వచ్చే గాలి చాలా మంచిది కనుక మీరు వేప చెట్టు దగ్గర కాసేపు కూర్చోవడం వలన మీ మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు శనివారం రాత్రి పడుకునేలోపు వేప చెట్టు దగ్గర ఈ చిన్న పనిని చేసి 5 నిమిషాల్లో ఫలితాన్ని పొంది లక్ష్మీదేవి కటాక్షంతో సంతోషంగా జీవించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కమెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ నమః అనే చిన్న కమెంట్ అయితే పెట్టండి. ఈ వీడియో పూర్తి